కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఢిల్లీలో భేటీ అయింది. పాత పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్లో సమావేశమయ్యారు నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీలు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్లమెంటరీ పార్టీ నేతను ఎన్నుకోనున్నారు కాంగ్రెస్ ఎంపీలు. ప్రస్తుతం సిపిపి చైర్మన్ గా ఉన్నారు సోనియా గాంధీ, ఆమెనే కొనసాగించే అవకాశం ఉంది. లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ సారథ్యం వహించాలని కోరుతున్నారు కాంగ్రెస్ ఎంపీలు. ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది సిడబ్ల్యూసి. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. సిద్ధంగా ఉన్నారు వెంకటేష్, చెప్పండి, రాహుల్ గాంధీ అంగీకరించే అవకాశం ఉందా? ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ కొనసాగాలని, ఆ మేరకు ఆయననే నియమించాలని ఇప్పటికే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసింది. సో పార్టీ అంతా కూడా ముక్త కంఠంతో ఈసారి రాహుల్ గాంధీ బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకోవాలి, పార్లమెంట్లో పార్టీ నడిపించాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, కీలక నాయకులు చేసినటువంటి ప్రతిపాదనను రాహుల్ గాంధీ అంగీకరించే అవకాశం ఉంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం పాత పార్లమెంటు సెంట్రల్ హాల్లో మొదలైంది. కీలక నాయకులందరూ కూడా వచ్చారు. అలాగే కాంగ్రెస్ కొత్త ఎంపీలందరూ కూడా, దాదాపు 100 మంది ఎంపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. సో ఈ సమావేశంలోనే రాహుల్ గాంధీని లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా ఎన్నుకునేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనబడుతుంది. పార్టీ నాయకులు, ఎంపీలందరూ కూడా ఇదే విషయాన్ని కోరుతున్నారు. భారత్ జోడో యాత్ర, అలాగే రాహుల్ గాంధీ చేసినటువంటి 5 ఏళ్లలో ప్రతిపక్ష నాయకుడిగా పార్టీని నడిపించినటువంటి నేపథ్యంలో డెఫినెట్గా పార్లమెంట్లో కూడా అదే రకమైనటువంటి పోరాటాన్ని కొనసాగించాలని సిడబ్ల్యూసి అభిప్రాయపడింది. ఏదైతే ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ నడిపిందో, నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా నిరంకుశత్వంతో వ్యవహరిస్తోంది, సిబిఐ ఈడీ లాంటి సంస్థలను దుర్వినియోగం చేస్తుంది, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తుందనేటువంటి ఒక ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. సో ఆ ప్రచారాన్ని ఎన్నికల తర్వాత కూడా పార్లమెంట్లో ముందుకు తీసుకెళ్లాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తీర్మానం చేశారు. సో ఈ తీసుకెళ్లేటువంటి బాధ్యతను పూర్తిగా రాహుల్ గాంధీకి అప్పగించాలని, ఆ మేరకు ఆయనే దీనికి సరైనటువంటి సమర్థమైనటువంటి నాయకుడని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ తీర్మానించిన నేపథ్యంలో, ఆ మేరకు ఈరోజు జరుగుతున్నటువంటి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా ఎన్నుకునేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీకి సొంతంగా 99 మంది ఎంపీలు ఎన్నికయ్యారు. ఒక ఎంపీ రీసెంట్గానే ఇండిపెండెంట్గా గెలిచిన ఎంపీ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి నేపథ్యంలో మొత్తం 100 మంది ఎంపీలు ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో ప్రతిపక్ష హోదా కూడా దక్కబోతుంది. గత 2014లో కేవలం 44 సీట్లకు, అలాగే 19లో 52 సీట్లకు మాత్రమే పరిమితమై ప్రతిపక్ష హోదాను కూడా కనీసం అర్హత కాంగ్రెస్ పార్టీ సాధించలేదు. కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీకి 100 మంది ఎంపీలు ఉన్న నేపథ్యంలో క్లియర్గా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడి హోదాలో పార్టీకి ప్రతిపక్ష హోదా లభించబోతుంది. సో ఈక్వల్గా క్యాబినెట్ ర్యాంకులో ఉండేటువంటి హోదా ఉంటుంది. కాబట్టి ఆ మేరకు రాహుల్ గాంధీకి ఇవన్నీ కూడా ఒక ప్రభుత్వ కార్యకలాపాలపైన, ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి బిల్లులపైన కూడా పూర్తిగా మాట్లాడేటువంటి అవకాశం, ఎప్పటికప్పుడు రెస్పాండ్ అయ్యి అధికార పక్షాన్ని ఎదిరించే అవకాశం కానీ రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పార్లమెంటరీ ఎక్స్పీరియన్స్ అనేది చాలా అవసరం. ఇప్పటివరకు ఆయన కేవలం పార్లమెంట్లో ఒక సాధారణ ఎంపీగా మాత్రమే కొనసాగారు. అడపాదడప ఒకటి రెండు సందర్భాల్లోనే రాహుల్ గాంధీ మాట్లాడారు. కానీ ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు తీసుకుంటే ప్రతిరోజు ఖచ్చితంగా పార్లమెంటు సమావేశాలు ఉన్న రోజు ఖచ్చితంగా ఆయన పార్లమెంట్లో కూర్చోవాల్సి ఉంటుంది, ప్రతిపక్షాన్ని నడపాల్సి ఉంటుంది. ప్రభుత్వం చేసేటువంటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైనా ఉంటే వాటన్నిటిని ప్రస్తావించాల్సినటువంటి ఒక గురుతర బాధ్యత ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని రాహుల్ గాంధీ మోసేటువంటి ఒక అనుభవం, భారత్ జోడో యాత్ర ఇటు కన్యాకుమారి నుంచి కాశ్మీర్కి, అలాగే గుజరాత్ నుంచి ఇటు మణిపూర్ నుంచి ముంబై వరకు కొనసాగినటువంటి భారత్ జోడో యాత్రలో ఆయనకు వచ్చినటువంటి అనుభవం డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్లో లీడ్ చేసేందుకు రాహుల్ గాంధీకి ఉపయోగపడుతుందని పార్టీ భావిస్తుంది. కాబట్టి డెఫినెట్గా ఈరోజు జరిగేటువంటి సమావేశంలో ఆ మేరకు ఆయనకు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ బాధ్యతలు ఇచ్చే అవకాశం కనబడుతుంది. రాహుల్ గాంధీ కూడా ఈ బాధ్యతలను స్వీకరిస్తారని పార్టీ ఆశాభావంతో ఉంది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.